വരെ ഏ സിനിമ പോയി బద్దలు పట్టింది బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు పట్టింది భయ్యా ఇలాంటి సినిమా తీయాలి ఈ సినిమా కానీ సినిమా కంటెంట్ ఉంది భయ్యా ఎవరైనా కానీ మంచి హీరోయిన్ దొరికిన సినిమా తీస్తారు మంచి హీరో దొరికిన సినిమా తీస్తారు ఎంత మంచి ప్రొడ్యూసర్ దొరికిన సినిమా తీస్తారు కానీ మంచి కథ దొరికితే హీరోని కూడా హీరో చేయొచ్చు అనేది కంటెంట్ భయ్యా అంటే నందు చాలా చాలా బాగుంది బ్లాక్ బస్టర్ సూపర్ 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 భయ్యా చాలా బాగుంది కంటెంట్ బాగుంది భయ్యా చాలా బాగుంది సినిమా గురించే సినిమా తీశారు భయ్యా ఎవరైనా కానీ మంచి హీరో దొరికిందని నీ సినిమా రివ్యూ స్టార్ గా సినిమా తీసే వాళ్ళందరికీ నటించే వాళ్ళందరికీ మంచి హీరో దొరికిందని మంచి ప్రొడ్యూసర్ దొరికిందని మంచి నిర్మాత దొరికిందని సినిమాలు తీయకండి మంచి కథ దొరికితే సినిమాలు తీయండి బ్లాక్ బస్టర్ బద్దలు అవుతుంది అది సినిమా మాత్రం దుమ్మలైపోయింది ఊర్వశి రాక్షస అయింది టైటిల్ పెట్టినా అనుకో కానీ దాంట్లో హీరోయిన్ చూస్తే నాకు అర్థమైంది భయ్య అసలుకి కామెడీ మాత్రం నవ్వి నవ్వి పోతారన్న లాస్ట్ వరకు అసలు కామెడీ కామెడీ మనం క్రికెట్ కామెడీ చూసాం కదా దీంట్లో వేరే లేదా కామెడీ నాకు అసలు కామెడీ కాదు కామెడీ వెన్నెల కిషోర్ గారు సునీల్ గారు అల్లు సిరీస్ అయితే యాక్టింగ్ అయితే ఎరగ తీసుకున్నాం ఇంకా మళ్ళీ మూవీస్లో చూస్తే ఇది డిఫరెంట్గా ఉంది లాస్ట్లో అయితే కృష్ణ భయ్య మెంటలెక్కిపోతుంది కృష్ణకి అయితే అమ్మాయి సెంటు పెట్టి ఒకరు లాస్ట్లో చూపించేస్తాడు రొమాన్స్ రొమాన్స్ భయ్య టైటానిక్ కూడా అయితే ఇది పడిపోయింది లిప్కిస్తులు భయ్య ఏముండవు ఆ లిప్కిస్ నాకైతే ఆ సీన్లు చూసినప్పుడు అలా అసలు గుజ్బంప్స్ వచ్చిపోయినవి ఇవిరా లిప్కిస్తులు అంటే తెలుగు అని తెప్పని అనిపించింది టాలీవుడ్కి అసలు హాలీవుడ్కి అమ్మ మొగుడులా అనిపించాయి చాలా బాగున్నాయి సాంగ్స్ కానీ కామెడీ కానీ ఎక్కడ తగ్గలే ఒక అంటే విలన్ లేకుండా కానీ ఈ మాత్రం చేయడం అంటే చాలా బాగుంది సూపర్ హీరోగా తెచ్చిన ఇట్టు కొట్టేసాను బ్లాక్ బస్టర్ కొట్టేసాను అల్లు సిరీస్ సూపర్ ఉంది అసలు టీ ట్వంటీ మ్యాచ్ ఆడేసిండవు అయ్యా బొమ్మ బ్లాక్ బస్టర్ దానమ్మ సినిమా చాలా బాగుంది భయ్య నందు అన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అండ్ మధ్య మధ్యలో భయ్య సెంటిమెంట్ సీన్స్ భయ్య నాన్న అవ్వ నాన్న భయ్య మనందరికి ఉంటాడా నాన్న ఆయన మన కోసం ఎంత కష్టపడతాడో మనకు ఈ సినిమా చూస్తే తెలుస్తుంది భయ్య మంచి మెసేజ్ ఓరియంటెడ్ ప్లస్ మాస్ మూవీ భయ్య నందన్నకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది మంచి మంచి రష్మి 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 అది రష్మి కాదు భయ్య నాకు రష్మి నాకు రష్ మరి మరి సుధీర్ సుధీర్ ఎక్కడున్నారో నాకు తెలీదు ఇప్పుడు నా ముందున్నారు రష్మి నందన్న సో జోడి మాత్రం సూపర్ భయ్య వాళ్ళతో కలిసి చూసిన చాలా హ్యాపీ అనిపిస్తుంది మూవీ మాత్రం పేరులోనే కాదు బొమ్మ కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే సినిమాలు ఏమైనా రష్మి కాదు భయ్య రష్మి అన్న రష్మి కాదు రొమాన్స్ రొమాన్స్ అంతగా ఆకట్టుకోదు భయ్య రొమాన్స్ లేదు ఎందు అన్ని రొమాన్స్ సినిమాలే కావాలా భయ్య మనకు ఏ సర్టిఫికేట్ ఇచ్చే మంచి కంటెంట్ ఉన్న సినిమా భయ్య నేను చెప్తున్నా కదా మంచి కంటెంట్ ఉన్న సర్టిఫికేట్లు నేను చదువుకోలేదు కానీ సర్టిఫికేట్లు అవన్నీ తెలీదు కానీ మూవీ మాత్రం చాలా 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 బాగుంది భయ్య వాళ్ళిద్దరి మధ్య